ప్రస్తుతం కూరగాయల ధరలు చూస్తుంటే కొండెక్కి కూర్చున్నాయి. ముఖ్యంగా టమాటా అయితే అసలు కొనగలమా అనే రేంజ్కి అయితే రేటు చేరిపోయింది. జనరల్గా టమాటా అంటేనే అది ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎక్కువగా వండుకునే కర్రీగా చెప్తూ ఉంటారు. జనరల్గా కాయగూరలు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలామంది ఓన్లీ టమాటాలని కర్రీగా వండుకున్నటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం టమాటా అన్ని కాయగూరల కంటే కాస్ట్లీగా మారిపోయింది. దాదాపు చికెన్తోని సమానంగా మారిపోయింది. ప్రస్తుతానికి ఎర్రగడ్డ రైతు బజార్లో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రతి షాప్కి వెళ్ళి ఇక్కడ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా టమాటా రేట్లు ఎట్లా ఉన్నాయి, ఒకసారి ఆ రేట్లు కంపేర్ చేసి చూద్దాం రండి. దాదాపు మార్కెట్ మొత్తం తిరిగితే ఈ ఒక్క షాప్ ఒకటి కనిపించింది. ఎంతమ్మా కేజీ? ఓకే, అది ఇవ్వరా? ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి, అసలు స్టాక్ రావట్లేదు. మార్కెట్లో ఇక్కడ ఎవరు షాప్స్ పెట్టలేదు ఎందుకు? టమాటా వెళ్తలేదు అనుకు, చేన్లు వెళ్తలేవు, ఖరాబ్ అయినాయి వానలకు. అట్లా లేదు, మేము సొంత వస్తున్నారు. మార్కెట్ మొత్తం మీద తిరిగితే జస్ట్ మూడు షాపుల్లో మాత్రమే టమాటోస్ అమ్ముతూ ముగ్గురు కనిపించింది మనకి. ఇది చూడడానికి కూడా ఈ కాయలు చాలా చిన్నగా ఉన్నాయి టొమాటోస్. ఇది క్వాలిటీని బట్టి ఇప్పుడు ఇది మనం కేజీ 150కి తీసుకున్నాం. ఇదే ఒక మంచి క్వాలిటీ అయితే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇది సెకండ్ గ్రేడ్ అనుకుంటా మేబీ. దీంట్లో మంచి క్వాలిటీ ఉంటే కాయ కొంచెం పెద్దగా ఉండి రెడ్ కలర్లో ఉంటే 200 వరకు కూడా కేజీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చికెన్ షాప్కి వెళ్దాం, ఒకసారి అక్కడ రేట్లు ఉన్నాయో ఒకసారి దాన్ని దీన్ని కంపేర్ చేసి చూద్దాం. ఒకసారి చికెన్ రేట్ చూద్దాం, ఎంత ఉందన్న చికెన్? 220 ఒక కేజీ కూడా. సో ఈ చేతిలో కేజీ టొమాటో అండ్ ఈ చేతిలో కేజీ చికెన్, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి బరువులో కాదు రేట్లో కూడా. ఒకప్పుడు కాదు, ఒక రెండు నెలల ముందు దాకా కూడా ఈ కేజీ చికెన్ రేట్కి 10 కేజీల టమాటోస్ వచ్చేవి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి, ఈ రెండింటికి ఒకే రేట్ ఉంది. నిజం చెప్పాలంటే ఈ టొమాటో రేటు ఇప్పుడు చికెన్ రేట్తో పోటీ పడుతుంది. ప్రస్తుతం మనం తీసుకున్న ఈ టొమాటో నిజానికి సెకండ్ గ్రేడ్, ఇది ఆ లోకల్గా పండింది సెకండ్ గ్రేడ్. కాయలు చిన్నగా ఉన్నప్పటికీ ఈ టొమాటో మనకి 150 రూపీస్ కేజీ దొరికింది. ఇక చికెన్ రేట్ వచ్చేసరికి 220 దొరికింది. ఇదే ఈ టొమాటో ఒకవేళ కాయ సైజ్ కాస్త పెద్దగా ఉండి కొంచెం ఫ్రెష్గా కాయ ఉన్నట్టయితే 200-200కు పైన కూడా పలికిన సిచ్యువేషన్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. ఎంటైర్గా ఇందాక మీరు చూసినట్టు మార్కెట్ మొత్తంలో, ఏది ఎర్రగడ్డ రైతు బజార్ మార్కెట్ మొత్తంలో చూసుకున్నా కూడా జస్ట్ ఒక ఇద్దరు మాత్రమే టొమాటోస్ అమ్మే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఎక్కడ టొమాటో షాపులు కూడా లేవు. మిగిలిన మార్కెట్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అటు కాయ సైజుని బట్టి ఫ్రెష్నెస్ని బట్టి 200 అంతకంటే పైగా కూడా టొమాటోస్ అమ్ముతున్నారు. ఇప్పుడు జనరల్గా చూస్తుంటే ఈ కేజీ చికెన్ కావచ్చు, ఈ కేజీ టొమాటో కావచ్చు, ఇవే ఇప్పుడు దాదాపు 400 అయినట్టు లెక్క ఇప్పుడు ఇవి. సో ఇది కర్రీ వండాలంటే ఇంకా ఆయిల్ కావచ్చు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిస్తే, అంటే ఒక నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఒక రోజు చికెన్ వండుకోవాలంటే దాదాపు 600 ఆ స్థాయిలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇది మాత్రమే కాదు, ఓన్లీ టొమాటోస్ అనే కాదు, ప్రస్తుతానికి మార్కెట్లో అన్ని కూరగాయల ధరలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. అటు మిర్చి కూడా, ఇది గ్రీన్ మిర్చి కూడా ఇటు టొమాటో రేట్తో
పోటీ పడుతుంది. ఇందాక మనం కస్టమర్లతో మాట్లాడినప్పుడు కావచ్చు, అటు వ్యాపారులతో మాట్లాడినప్పుడు కావచ్చు, ప్రతి కూరగాయ రేటు కూడా అధికంగానే ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ టమాటా విషయానికి వస్తే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా టొమాటోస్ అసలు కొనడమే మానేశారు. ఎందుకంటే కేజీకి ఇటు మినిమం 150 నుంచి 200 పలుకుతున్న ఈ సందర్భంలో అసలు టొమాటోస్ చాలామంది కొనడం మానేశారు. దీనివల్ల నష్టాలు వస్తున్నాయని కూడా వ్యాపారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇటు 150 నుంచి 200 ఆ స్థాయిలో టొమాటో రేట్ అయితే ఉంది. అయితే ఈ ధరలు ఒక 10-15 డేస్లో మారే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా కొన్ని రోజుల నుంచి వర్షాలు పడడం, అటు ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకపోవడం కారణంగా ఈ టొమాటో రేట్లు అయితే ఈ స్థాయికి పెరిగాయి. అయితే ఒక 10-15 డేస్లో ఈ సిచ్యువేషన్ మారే పరిస్థితి అయితే కనిపిస్తుందని అటు వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే టొమాటో రేట్ ఆల్మోస్ట్ చికెన్ని రీచ్ అయిపోయింది. ఇక రానున్న రోజుల్లో ఇది ఏ రేట్కి ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి మరి.